హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను రీసెంట్గా కొన్ని క్వశ్చన్స్ వింటున్నాను. అదేంటి అంటే, అన్న నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను, సో నాకు డిగ్రీలో నేను ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా చదవాలి అని అడుగుతున్నారు. సో వాళ్ళ గురించి ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్, బీటెక్ అనేది చాలా రకాలుగా చేస్తూ ఉన్నారు, బట్ డిగ్రీ అనేది ఎలా ఉంటుంది అంటే ఒక మాస్ అన్నట్టు ప్రతి ఏరియాకి ఇక్కడ ఉంటుంది. సో ముఖ్యంగా చెప్పాలంటే బీటెక్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళ సర్టన్ ఏరియా ఉంటుంది, బట్ డిగ్రీ వాళ్ళకి అట్లా కాదు. ఎక్కడ పడితే అక్కడ డిగ్రీ కాలేజ్ ఉంటాయి, సిటీలో ఉంటాయి, సిటీ బయట ఉంటాయి, అండ్ అంత మార్కెట్ ప్లేస్లో కూడా ఉంటూ ఉంటాయి. సో మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది అంటే మీ కాలేజ్ ఎన్విరాన్మెంట్, మీ కాలేజ్ ఎన్విరాన్మెంట్ని అండర్స్టాండ్ చేసుకోండి. ఆ కాలేజీలో ఉండే వెదర్ని కూడా అండర్స్టాండ్ చేసుకోండి. రోడ్డు పక్కనే, ట్రాఫిక్ సిగ్నల్ పక్కనే డిగ్రీ కాలేజ్ ఉంటాయి, బై డిఫాల్ట్ మీకు వచ్చే ఉంటాయి అట్లాంటి కాలేజెస్. సో ఆ కాలేజ్ వెదరు, ఎన్విరాన్మెంట్ అండర్స్టాండ్ చేసుకోండి. అండ్ అకాడమిక్స్ మీద ఖచ్చితంగా ఫోకస్ అనేది మీరు పెట్టాలి, ఫస్ట్ ఇయర్ నుంచే ఫోకస్ పెట్టాలి. అండ్ మీ సీనియర్స్తో, మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా మీ స్టడీస్ గురించి డిస్కస్ చేస్తూ ఉండండి. అట్లా చేస్తూ ఉన్నట్లయితే బై డిఫాల్ట్ మీకు తెలియకుండా మీ బ్రెయిన్లోకి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది వెళ్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు మళ్ళీ బుక్ తీసుకొని చదువుతూ ఉన్నారో ఆటోమేటిక్గా అది వస్తూ ఉంటుంది. ఎందుకు డిస్కస్ చేయమంటున్నానంటే, అండ్ మీరు 100% పీస్ఫుల్ ఏరియాలో అయితే ఉండరు. డిగ్రీకి ఎక్కడ పడితే అక్కడ అపార్ట్మెంట్లో లాగానే ఓపెన్ చేసేసి డిగ్రీ కాలేజెస్ ఉంటాయి, కాబట్టి మీరు ఎంతవరకు డిస్కస్ చేస్తే అంత మంచిది. అండ్ కాలేజీలో మీరు మంచి ఫ్రెండ్స్ని తెచ్చుకోండి, అండ్ వాళ్ళతో మీరు కాలేజ్ ఫెస్ట్కి వెళ్ళండి. అండ్ కాలేజ్ పేపర్ ప్రజెంటేషన్ అట్లా ఉంటాయి కదా, అదర్ కాలేజెస్లో ఉంటాయి కదా, అట్లా అన్నిట్లో కల్చరల్ యాక్టివిటీస్లో కానీ ఫెస్ట్లో కానీ పార్టిసిపేట్ చేయండి. అండ్ లెక్చరర్స్తో మంచిగా బిహేవియర్ చేయండి, ఎందుకంటే ఇంటర్నల్ మార్క్స్ ఆల్సో ప్లేస్ ఏ మోర్ రోల్. కాబట్టి వాళ్ళతో కూడా మంచిగా ఉండండి, వాళ్ళ దగ్గర ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. అండ్ వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న సబ్జెక్ట్ రిలేటెడ్ అంటే మెటీరియల్ తెచ్చియడమో లేకపోతే అక్కడికి వెళ్ళి వేరే వాళ్ళతో డిస్కస్ చేయండి, లేదంటే వేరే తెలుసుకోండి అని రకరకాలు చెప్తూ ఉంటారు కదా, అట్లాంటి హెల్ప్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకి మీ మీద మంచి ఇంప్రెషన్ ఉంటుంది, వాళ్ళు మంచి మార్క్స్ వేస్తారు. అండ్ మీ వాల్యూస్ అనేది ఎప్పుడు మర్చిపోవద్దు. అండ్ ఇట్లా ఆల్మోస్ట్ డిగ్రీ కాలేజెస్ అన్ని సిటీస్ ఏరియాస్లోనే ఉంటాయి, కాబట్టి బయటికి వెళ్ళి సరదాగా టీ తాగడం, సిగరెట్ తాగడం, మందు తాగడం, బంక్ ఒకటి సినిమాకి పోదాం, లేకపోతే బంక్ పార్క్లో తిరుగుదాం, లేదంటే ఫ్రెండ్స్నితో ఎంజాయ్ చేద్దాము అండ్ లేదంటే కపుల్స్ లాగా తయారైదాం, లవర్స్ మెయింటైన్ చేద్దాం, లవర్ని తీసుకొని అటు పోదాం ఇటు పోదాం అని రకరకాల ఎదవలందరూ ఉంటూ ఉంటారు క్లాస్లో. సో అట్లాంటి వాళ్ళని మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఇంకా ఇందులో ఇంకొక ముఖ్య విషయం చెప్పుకోదగ్గది ఏంటంటే, అంటే మనకి ఇంటర్లో ఇన్ని మార్క్స్ వచ్చినాయి, టెన్త్లో ఇన్ని మార్క్స్ వచ్చినాయి, సో నేను తోపు, నేను గ్రేటు అనుకుని బిహేవ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అవన్నీ ఎట్లా వచ్చినాయి అంటే మిమ్మల్ని రూమ్లో వేసి రుద్దితే వస్తాయి. సో అట్లాంటి మార్క్స్ మీద ఎప్పుడు కూడా మీరు డిపెండ్ అవ్వకండి, ఎందుకంటే డిగ్రీ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. ఏ ఊరు నుంచి, ఏ మూల నుంచి ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా వాళ్ళు కూడా మంచిగా చదువుతారు, మిమ్మల్ని క్రాస్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అట్లాంటి హెడ్ వెయిట్ అనేది తగ్గించుకుంటే మంచిది. ఒకవేళ మీకు నచ్చని కోర్సులో జాయిన్ అయినట్లయితే యాజ్ సూన్ యాజ్ దాన్ని మార్చుకోవడానికి ట్రై చేయండి. అక్కడ నుంచి కాకపోతే వేరే కాలేజీకైనా వెళ్ళిపోండి, ఏదో విధంగా కాలేజీతో సెటిల్మెంట్ చేసేసుకొని వెళ్ళిపోండి, వేరే నచ్చిన కోర్సులను జాయిన్ అయ్యండి. అండ్ కొత్త మెథడ్స్ ఆఫ్ లెర్నింగ్ అంటే మీకు తెలుసు, యూట్యూబ్ ఉంది, వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, పీడిఎఫ్ ఉంటాయి, గూగుల్లో ఉంటాయి. సో ఈ డిగ్రీ చేసే వాళ్ళకి మీడియా మీద అంత ఇంప్రెస్ అంటే అంత గ్రిప్ లేకపోయినా ఎట్లా సెర్చ్ చేయాలి, ఏం చేయాలి అనేది. సో మీ అంతటా మీరే తెలుసుకున్నట్లయితే ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు, గూగుల్లో కాకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు, ఏ విధంగా మీరు సబ్జెక్ట్ గురించి తెలుసుకోవచ్చు, సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా ఎక్కువ పెంచుకోగలుగుతారు మీడియా మీద అయితే. సో ఆ విధంగా కొత్త వేస్ ఆఫ్ లెర్నింగ్ అనేది నేర్చుకోవడం అనేది చాలా అంటే చాలా వరకు ఇంపార్టెంట్. ఇట్లా సబ్జెక్ట్ మీద తెలుసుకోవడంలో మీ సీనియర్స్ని అడిగినట్లయితే ఎంతో కొంత మీకు ఒక దారి అయితే దొరుకుతుంది. సో సీనియర్స్ని అడిగి కూడా తెలుసుకోవడం బెటరు, వాళ్ళకి కూడా చిన్న చిన్న హెల్ప్లు ఏమైనా ఉంటే చేయడం బెటరు. సో వాళ్ళకి హెల్ప్ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు గుర్తుపెట్టుకొని రేపు పొద్దున ప్రైవేట్ జాబ్లో ఏమైనా రిఫరెన్స్ కావాలంటే కూడా మీకు ఇస్తారు. ఇక మీ ఫ్రీడమ్ని, మీ టైంని, చెత్త థింగ్స్ ఉంటాయి కదా అంటే మీ బ్రెయిన్ ఎటైతే పోతుందో అడ్డదారులు తొక్కాలని అట్లాంటి వాటికి ఉన్నట్లయితే మీరు అది వదిలేయండి. అంటే మీ ఇంపార్టెన్స్ అనేది తెలుసుకోండి, అంటే ప్రయారిటీ కావాలి, దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో మీరు ఆ విధంగా ఆలోచించండి. ఓకే, ప్రయారిటీ ఏంటి అంటే సపోజ్ మీరు ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి బస్సులో వచ్చి చదువుకుంటూ వెళ్తున్నారు, సో మధ్యలో దిగి ఎవరన్నా ఫ్రెండ్ రమ్మంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడం, లేదంటే సినిమాకి వెళ్ళడం, లేదంటే ఎక్కడైనా దిగి టైంపాస్ చేయడం, ఇట్లాంటివన్నీ చేయకండి. డైరెక్ట్ మీకు ఏమైనా అసైన్మెంట్స్ ఉంటే ఇంటికి వెళ్ళి రాసుకుని ఉంటే డైరెక్ట్ వాటికి ప్రయారిటీ అండి, ఇంటికి వెళ్ళి రాసుకోండి. అంతేకాని పిలిచారు కదా పోదాము పార్టీ కదా వెళ్దాము అని ఇట్లా టైంపాస్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు వేస్ట్ అయిపోద్ది మీకు చాలా టైం. ఫైనల్గా పక్కన కపుల్స్ ఉన్నారు, నాకు కపుల్ లేదు, నేను కూడా అవ్వను, మీకు కపుల్ అని అంటే ఇట్లా కపుల్ లాగా నేను కూడా అవ్వాలి అని ఆలోచించుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు లైఫ్లో చాలా అంటే చాలా ల్యాగింగ్కి వెళ్ళిపోతారు అండ్ లైఫ్లో చాలా అంటే చాలా దెబ్బలు తింటారు. సో ఫస్ట్ ఇయర్లో ఇవన్నీ అవసరం లేదు, ఫస్ట్ ఇయర్ వరకు మీరు ఖచ్చితంగా సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆటోమేటిక్గా సెకండ్ థర్డ్ ఇయర్ మీకు ఏం చేయాలో మీకు తెలిసిపోతుంది. ఫైనల్గా నేను చెప్పొచ్చేది అంటే కాలేజ్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అండ్ కాలేజీలో జరిగే ఫెస్టివల్స్ కానీ ఇట్లాంటివి కానీ అటెండ్ అవ్వండి, చాలా ఎంజాయ్మెంట్ వస్తుంది.
అండ్ మంచిగా చదవండి, లైఫ్ చాలా బాగుంటుంది, కాలేజ్ లైఫ్ అస్సలు మిస్ కాకండి. ఐ విష్ యూ గుడ్ లక్. సో నా వీడియో నాకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటివరకు బై బై గైస్.